తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ నట్టేట ముంచారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సూర్యాపేటలో మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి సహకరించి పుష్కలంగా వానలు పడి నీటి లభ్యత ఉన్నా వరి వేయవద్దంటూ రైతులను తికమకపెట్టి అయోమయానికి గురిచేశారని ఆరోపించారు. చివరకు రాష్ట్రంలో రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తానంటూ రైతులను నట్టేట ముంచారని అన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా రైతుల పరిస్థితి తయారైందని వాపోయారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బొబ్బ వాఘ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగం ధనిక రైతులుగా ఉండాలి, దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం తెలంగాణ కావాలి. రాష్ట్రంగా రాసినట్టుగా కోటి ఎకరాల మాగాణి కావాలి. ఈనాటికి కూడా అశేష ప్రజానీకానికి అక్కడ తెచ్చుకుంది అన్నం పెట్టగలిగేది భూతల్లి మాత్రమే. ఈ మాటలన్నీ కూడా చెప్పింది స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినప్పటికీ ప్రకృతి వరుల దేవుడు కనికరించి మంచి వర్షాలు పడి బోర్లల్లో బావులల్లో వాగులల్లో వంకల్లో చెర్లల్లో నీళ్లు ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న శని తెలంగాణ రైతాంగం మీద రుద్దింది. అనేక రకాల ప్రజల్ని గందరగోళానికి గురి చేసే స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఒకసారి వరి వేయమంటాడు, ఒకసారి వరి వేయమంటాడు, ఒకసారి సన్నబడ్లే వేయమంటాడు, ఒకసారి ఉడ్డుబడ్లే వేయమంటాడు, ఒకసారి మక్కలు వేయమంటాడు, ఒకసారి మక్కలు వేయద్దంటాడు. ఇవన్నీ కూడా అంటే ఒక 5000 రూపాయల చొప్పున నీకు రైతు బంధు ఇస్తున్న పేరిట రైతుల్ని పూర్తి స్థాయిలో కబ్జాలకు తీసుకొని రైతులు ఏ పంటలు వేయాలో ఏ పంటలు వేయకూడదో చరిత్రలో ఇప్పటివరకు కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వాలు ఏ రాజరికాలు శాసించలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం శాసించారు. దాని ఫలితంగా వారి ప్రెస్ మీట్లో చెప్పిన లెక్కల ప్రకారం 20 లక్షల ఎకరాలలో పంటలు వేయకుండా రైతాంగాన్ని ఆపగలిగిన అన్నాడు ఆయన. మీకు తెలుసు నల్లగొండలో ఒక 3 ఎకరాలు 2 ఎకరాలు పంట వేసుకుంటే పొట్టకొచ్చింది, ఈనడానికి వచ్చింది, బాయండిపోయి బోరెండిపోతే మళ్ళా పంట విలువ 50,000 అయినా పంట విలువ 1 లక్ష రూపాయలు అయినా 2 లక్షల రూపాయలు పెట్టి 3 లక్షల రూపాయలు బాయ్ తవ్వుతాం.